హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి మూడు నాలుగు రకాలుగా యూజ్ అయ్యే రెసిపీ అనమాట ఇది అది ఒకటి బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు స్నాక్స్లా తినొచ్చు స్టార్టర్లా యూస్ చేయొచ్చు లేదంటే మనకి ఏదైనా కర్రీస్ లేనప్పుడు పులుసు కూరలు ఉన్నప్పుడు సైడ్ డిష్లా కూడా యూస్ చేయొచ్చు అది వచ్చేసి బఠానీ శనగపప్పుతో ఒక మంచి స్నాక్ ఐటమ్ ఒక మంచి ఐటమ్ అనమాట చెప్పాను కదండి ఫోర్ ఫైవ్ టైమ్స్ లా ఐటమ్స్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నాం సో చూడండి మొదలు పెడదాం దీనికోసం నేను ఒక కిలో ఎండు బఠానీలండి ఎండు బఠానీలు అంటే మనం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి అయితే ఇది ఒక ఎనిమిది గంటలు మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టండి లేదు ఈవినింగ్ స్నాక్స్ చేయాలనుకుంటే కనుక మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఒక ఏడు గంటలు నానాలి ఆ తర్వాత ఒక యాభై గ్రాముల శనగపప్పుని నానబెట్టానండి అది ఉబ్బి ఇంత అయ్యిందనమాట సో ఫిఫ్టీ గ్రామ్ శనగపప్పు కూడా నానబెట్టేసుకున్నాక టూ అవర్స్ ఇప్పుడు శనగపప్పుని గ్రైండ్ చేయకూడదు జస్ట్ బఠానీలు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో నీళ్లు మొత్తం తీసేసి ఆ బఠానీలనే మాత్రమే బఠానీలనే వేయాలి నీళ్లు వేయకూడదు ఇంక మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం కొంచెం నీళ్లు యాడ్ చేయాలి కానీ ఆ నీళ్ళతో మాత్రం మనం యాడ్ చేయకూడదు సో ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుదాము అది వచ్చేసి ఇంచుల అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఆరు నుంచి ఏడు లేదా ఐదు అంటే మీ రుచికి సరిపడా కారం మీరు వేసుకోండి మిరపకాయలు ఒక ఐదు వేస్తున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు ఈ దీంట్లో మీరు కొత్తిమీర వేసుకోవచ్చు మెంతికూర వేసుకోవచ్చు ఏదైనా ఆకుకూరలు కూడా కలుపుకుంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో వీటన్నిటిని మెత్తని పేస్ట్లా మనం పట్టేసుకోవాలి అయితే అక్కడక్కడ కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇది మనం ఏంటంటే యాక్చువల్గా బఠానీ వడలు చేస్తే బఠానీ బఠానీ కనిపించాలి కోర్స్లీ గ్రైండ్ చేస్తారు కానీ ఇక్కడ మనం చేసేది బఠానీ శనగపప్పు కాబట్టి బఠానీని మొత్తం పేస్ట్ చేయాలి శనగపప్పు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది దీంట్లో ఉన్న బ్యూటీ అనమాట సో ఇప్పుడు ఆ మొత్తాన్ని వేసేసిన తర్వాత ఈ శనగపప్పులో కూడా నీళ్లు కూడా మొత్తం తీసేసి ఎక్కువ వెట్టుండకూడదండి ఎందుకంటే మనకి వడ కట్టాలి కాబట్టి వడ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి మనం చక్కగా మొత్తాన్ని వేసుకొని ఆ తర్వాత ఉప్పు సరిపడా వేసుకొని ఒక రెండు ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసి ఒకవేళ మీరు గ్రైండ్ చేసే టైంలో వేయకపోయినా కొత్తిమీరని ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు ఆకుకూరల్ని ఇక్కడ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ కనుక కొంచెం అంటే వడ కన్సిస్టెన్సీ రాకపోతే అప్పుడు కొంచెం బియ్యపిండి కానీ శనగపిండి కానీ కలుపుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సో చూడండి నాకు ఇది మాత్రం కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది వడ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది ఇలా చేతికి మనం నీళ్లను అప్లై చేసుకొని చేతులు శుభ్రంగా నీళ్ళతో తడి చేసుకొని ఇలా వడలు చుట్టేసి మనం డీప్ ఫ్రై చేసుకోవడం అనమాట సో ఇలా వడకన్సిస్టెన్సీ ఆ బ్యాటర్ని పక్కన పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ అంతా వేడైపోయిందండి ఇప్పుడు వడలు ప్రిపేర్ చేసుకొని మౌనే ఒకటి ఒకటి వేసుకొని ఆ మూకుళ్ళో మనకి ఎన్నైతే వడలు పడతాయో అన్ని వడలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు వేయించుకోవాలి అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఆయిల్ వేడైనంత వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి ఆ తర్వాత మనం వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల ఉన్న పచ్చిదనం అంత అంతవరకు ఉడికిపోతుంది చాలా చాలా బాగుంటాయి అన్నమాట అదే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి లోపల పచ్చి పచ్చిగా ఉండి తినటానికి అంత టేస్టీగా అనిపించవు సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లోపల వరకు లోపల వరకు ఉడికి చాలా చాలా టేస్ట్గా పైన అంతా క్రిస్పీగాను లోపలంతా మెత్తగాను చాలా చాలా బాగుంటాయండి అయితే ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి చూడండి ఇలా మనకి మంచి కలర్ అనేది వచ్చేసింది ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ఒక బౌల్లో మనం తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ కూడా యాక్చువల్గా ఎక్కువ ఆయిల్ లాగదండి దీనికి ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఉన్న అది మొత్తం టిష్యూ పేపర్ కంటుకొని చాలా చాలా మనకి డ్రైగా చాలా బాగుంటాయి అనమాట సో చూడండి రెడీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయాయి చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్